గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి వాటిని చర్చిద్దాం. ఈరోజు పేపర్లలో మెయిన్ బ్యానర్ చూసినట్టయితే, నిన్న పరిశ్రమల తర్వాత ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒకటి హార్డ్వేర్ పార్క్ ఓపెనింగ్ పోయారు. అక్కడ రక్షణ హబ్గా హైదరాబాద్ మారింది, తయారైందని చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ పరిశ్రమల పాలసీ తీసుకురావడం వల్ల ఇక్కడికి ఎక్కువ పరిశ్రమలు రావడం, అందులో రక్షణ శాఖ సంబంధించినటువంటి పనిముట్లు, దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ తయారీ కూడా ఇక్కడే బాగా జరుగుతుందని చెప్పి నిన్న కేటీఆర్ చెప్పారు. ఆ వార్త ఒకటి ఉంది. తర్వాత జాతీయ స్థాయిలో ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి, పసుపు రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బోర్డు లేకపోవడం ఒక ఇష్యూ, రెండవది దాని మద్దతు ధర కేటగిరీలో లేకపోవడం కూడా రైతులకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి నిన్న నిజామాబాద్ ఎంపీ కవిత, తర్వాత నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రధాని సానుకూలంగా ఉన్నారని చెప్పి ఎంపీ కవిత చెప్పారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఇక వేరే వార్తలు చూసినట్టయితే, టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాటల యుద్ధం కంటిన్యూ అవుతుంది. మొన్న సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకి కాంగ్రెస్ అడ్డం పడుతుందని చెప్పి మొన్న కేసీఆర్ మాట్లాడిన తర్వాత నిన్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా మాట్లాడారు. కేసీఆర్ వాడినటువంటి ఒక కొన్ని పాయింట్స్ని వాళ్ళు కూడా హైలైట్ చేస్తూ, కేసీఆర్ ది అధికారం మదం పైశాచికత్వం అని చెప్పి నిన్న జానారెడ్డి అన్నారు. అది పిశాచిలాగా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుంది అని చెప్పి మన సీఎం అంటే దానికి కేసీఆరే పిశాచికత్వంతో ఉన్నారని చెప్పి, తర్వాత ఇంకొన్ని పాయింట్స్ ఇట్లానే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు కాంగ్రెస్ నాయకులందరూ కూడా. ఓవరాల్గా చేస్తున్నట్టు ఏం పని అభివృద్ధి ముందుకు సాగడం లేదు కాబట్టి అది తప్పించుకోవడానికే ఇట కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులందరూ కూడా నేను అంటున్నారు. ఇంకోటి రెండోది న్యాయ వ్యవస్థకి మొన్న థ్యాంక్స్ చెప్పారు సీఎం కేసీఆర్. ఇది ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు సంబంధించినటువంటి రెగ్యులరైజేషన్లో రెగ్యులరైజ్ చేయకుండా అబ్జర్వేషన్ చేయొచ్చు అని చెప్పి చెప్పడానికి, సో న్యాయ వ్యవస్థను కూడా మీరు ప్రెస్ మీ పెట్టి థ్యాంక్స్ చెప్తారని చెప్పి నిన్న కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. దానికి సంబంధించిన వార్తను అన్ని పత్రికలు కూడా బాగా హైలైట్ చేసినాయి. ఇంకా వేరే వార్తలు చూసినట్టయితే నిన్న దాని కంటిన్యూషన్లో మళ్ళీ నిన్న టీఆర్ఎస్ నాయకులు మాట్లాడినారు. ఈటెల రాజేందర్, మంత్రి ఈటెల రాజేందర్, తర్వాత పల్లా రాజశెట్టి, ఇంకా వేరే నాయకులు అందరూ కూడా మాట్లాడినారు. అక్కస్తోనే కావాలని కేసులు వేస్తున్నారు, రాష్ట్రం ముందుకు పోకుండా ఉండేందుకు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నట్టు దాన్ని చెప్తే తప్ప అని చెప్పి వాళ్ళు అన్నారు. ఇది అభివృద్ధిని ఓర్వలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఈటెల రాజేందర్ అన్నారు. దానికి ఆ వార్త కూడా కంటిన్యూషన్లో ఉంది. ఇక వేరే వారు చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ పోతూ మధ్యలో ఒక రెండు గ్రామాల్లో ఆగి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడారు. మేడ్చల్ నియోజకవర్గంలో కేశవాపూర్, తర్వాత లక్ష్మాపూర్ గ్రామస్తుల్ని అది ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది, తర్వాత అభివృద్ధి పథకాలు ఎట్లా ఉన్నాయి, ఇంకా ఏం కావాలని చెప్పి అడిగారు. ఆ వార్త కూడా ఒకటి అన్ని పేపర్లు హైలైట్ చేసినాయి. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇక మొన్న సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రగతిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది కేసుల ద్వారా. ఒకటేసారి 196 కేసుల ద్వారా రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటుంది, ఎక్కడికక్కడ స్టేల్ తెస్తుందని చెప్పి కేసీఆర్ అన్నారు. దానికి కడుపు మండిన వాళ్ళు, న్యాయం జరగని వాళ్ళు పోతారు, మాకేం సంబంధం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. కాంగ్రెస్ మేము ఓటు కేసు వేయట్లేదని చెప్పి కాంగ్రెస్ అంటుంది. తర్వాత మీకు అభివృద్ధి చేతగాక, పాలన చేతగాక మమ్మల్ని విమర్శిస్తుందని చెప్పి నిన్న వాళ్ళు అన్నారు. అభివృద్ధి ఓర్వలేకనే కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పి మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆ పాయింట్ తీసుకుందాం. మనతో చర్చలో బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి కార్తీక్ ఇంద్రారెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి దేవి ప్రసాద్ గారు మనతున్నారు. కార్తీక్ గారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుకొని అభివృద్ధిని అడ్డుకొని లేదా కేసుల ద్వారా అడ్డుకొని మనం నిలబడాలని అనుకుంటున్నారా? ఎందుకంటే మేము ఆ అభివృద్ధికి ముందుకు పోతుంటే 196 కేసులు వేశారు, ఎక్కడెక్కడ వేశారని నిన్న వివరించారు. సరే, దానికి కొన్నింటికి మేము సపోర్ట్ చేసిన వాళ్ళ కేసులకు మాకు సంబంధం లేదని మీరు అంటున్నారు. కేసులు వేసిన వాళ్ళలో లాయర్లు, తర్వాత వేసిన వాళ్ళందరూ మీ వాళ్ళని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. దీన్ని అడ్డుకొనే మీరు ముందుకు పోవాలనుకుంటున్నారా? మొదట్లో ఒక విషయం స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి సంగపన్న. ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నప్పటి నుంచి, గత 15-20 సంవత్సరాల నుంచి రాజకీయ స్పాట్ లైట్లో గట్టిగా ఉంటున్నారు, అంటే కనిపించుకుంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు రాజకీయాల్లో చాలా ప్రతిభ గల వ్యక్తి, ఆయనకి రాజకీయ నైపుణ్యాలు మనం గత 15 సంవత్సరాల నుంచి అనుభవం ద్వారా చూసుకుంటూ వస్తున్నాం. మొన్న 2 రోజుల క్రింద ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఆవేశం, ఆక్రోశం, ఆగ్రహం ఏ విధంగా అయితే వెలుగక్కినారో, స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ పనితీరు బ్రహ్మాండంగా చేసుకుంటూ పోతుందనేది కూడా మనం స్పష్టంగా ముఖ్యమంత్రి గారి యొక్క రియాక్షన్ బట్టే మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు మొన్న మామూలుగా ప్రెస్ మీట్ అంటే 15-20 నిమిషాలు ఉంటుంది, 2 గంటల పైచినుకు కాంగ్రెస్ పార్టీని తిట్టడానికే పెట్టుకున్నాడంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేస్తుందనేది ప్రజలు ఈరోజు క్లియర్గా గమనిస్తున్నారు కూడా. ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏంది,
కేసులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసుకుంటూ వస్తున్నారు అన్నిటి కూడా మీరు అడ్డుపట్టుకుంటూ వస్తున్నారని ఉదాహరణకు మూడు కేసులు చెప్పుకుంటూ వచ్చినారు ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ విషయం ఒకటి సింగరేణి కార్మికుల విషయం ఒకటి ఏదైతే మొన్న జరిగిన ఎలక్ట్రికల్ వర్కర్స్ ఏదైతే క్రమబద్ధీకరణ ఉన్నదో రెగ్యులరేషన్ ఉన్నదో దానికి సంబంధించిన మూడు కేసులు ఉదాహరణకి ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటూ వస్తున్నారు మల్లన్న సాగర్ విషయంకి వస్తే మల్లన్న సాగర్కో దాదాపు 120 మీ ముఖ్యమంత్రి గారు చెప్తున్న 196 కేసులలో 120 కేసులు మల్లన్న సాగర్ బాధితులే కోర్టుకు పోయి కేసులు వేయడం జరిగింది ఎన్జీటీలో కానివ్వండి హైకోర్టులోనే కానివ్వండి ఆల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు అవుతారు ఎన్నికల సమయం అప్పుడు ఏతే గ్రామాలు మల్లన్న సాగర్కి ముంపు గ్రామాలుగా ఉన్నాయో అన్ని గ్రామాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం వచ్చింది అంటే మీ ఓటర్లే కదా వాళ్ళు కోర్టుకు పోయింది రెండో కేసు సింగరేణి కార్మికుల ఇష్యూ సింగరేణి కార్మికుల ఇష్యూలో జానారెడ్డి గారు మనం స్పష్టంగా చెప్పినారు మేము హౌస్లో మీకు ఆ ఇష్యూ మీద మేము సపోర్ట్ చేసినాము మా ఆమోదాన్ని తెలిపినాము అయినా కూడా మీరేం చెప్తున్నారు ఈరోజు సింగరేణి కార్మికుల విషయం కూడా మీరే కేసు వేయించినారు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కవితమ్మ గారింట తిరిగే ఒక కార్యకర్త ఆ కేసు వేయించిండ్రు దాని ఎంట తిరిగింది అనేది గత అందరికీ తెలుసు కరీంనగర్ ఏరియాలో అదిలాబాద్లో మీరు అడగండి అది వేసిన వ్యక్తి ఎవరైనా మీ అందరు కూడా స్పష్టంగా చెప్తారు వాళ్ళే వేసారంట మీరు వాళ్ళే అంటే దానికి ఉపఘాతం చెప్పుకుంటూ వస్తుంది ఎందుకు వేసారని కూడా చెప్తాను నేను వాళ్ళు మూడో విషయం ఎలక్ట్రికల్ కేసు ఏదైతే నిన్న మనం క్రమబద్ధీకరణ చూసినామో ఎలక్ట్రికల్ వర్కర్స్ ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ది కేసు వేయించింది ఎవరన్నా కాంగ్రెస్ కార్యకర్త ఎవరైనా అసలు కాంగ్రెస్ కార్యకర్త అని మీరు చెప్తున్నప్పుడు ఆ వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ లేదా కాంగ్రెస్ పార్టీ లేదా పోస్టో లేదా కాంగ్రెస్ పార్టీ ఏదైనా ముందున్న సంబంధం ఏదైనా ఉండాలి కదా కేసు వేసింది మాకు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తితో తెలియదు ఆయన కానీ కేసు కొట్లాడింది ఎవరు సత్యంరెడ్డి కదా తెలంగాణ రాష్ట్రీయ సమితి అదే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి మీ పార్టీలో సంబంధం ఉన్న సత్యంగా సరసన సత్యంరెడ్డి కదా కేసు వేసి కొట్లాడిపించింది ఆ మూడు కేసులు మీరు చెప్పిన ఉదాహరణకు మూడు కేసులు కూడా మీకు సంబంధించిన వాళ్ళు లేదా మీకు సంబంధం ఉన్నోళ్ళు కేసులు వేసి కొట్లాడితే మాకు సంబంధం కట్టడం ముఖ్యమంత్రి గారికి ఎంతమేరకు భావమేమో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి ఆ విషయం ఈరోజు ఇంకో చాలా విషయాలు ఎందుకు కేసు వేసుకుంటా పోతున్నారనే విషయానికి వస్తే చూడండి సంగపన్న ముఖ్యమంత్రి గారికి చాలా అనుభవం అంటే పరిపాలన అనుభవం లేకపోయినా రాజకీయ అనుభవం ముఖ్యమంత్రి గారు చాలా ఎక్కువ ఉన్నది మేము నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది మేము ఏం చెప్తున్నామంటే చేసినట్టే ఉండాలా పని కాకుండా ఉండాలి ముఖ్యమంత్రి గారు నైజం అది ఈరోజు గత 3 సంవత్సరాల నుంచి మీరు చెప్తున్నామంటే 180 కేసులు నుంచి అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలో ఎవరో శక్తిలో వ్యక్తులు ఎవరో పోయి కేసులు వేసి స్టే తెచ్చుకుంటున్నారని మీరు చెప్తున్నారు కదా అంత లోపాగిష్టమైన జియోలు మీరు ఎందుకు ఇస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను మీ పరిపాలన అనుభవం ఉంటే పరిపాలన ఎట్లా చేయాలనే ఒక మీకు ఆలోచన ఉంటే ఎందుకంత లోపాగిష్టు జియోలు ఇస్తున్నారు ఎవరో తలకు మాసినోడో లేదా పనికిరానోడో ఎవడో కోటుకు పోగానే స్టేలు ఇచ్చే విధంగా మీరు ఎందుకు ఇస్తున్నారు జియోలు అని మేము ప్రశ్నిస్తున్నాం అంటే అంత అనుభవం లేదా మీకు లేదా పరిపాలన చేసే విధానం మీకు తెలియదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్తాను ముఖ్యమంత్రి గారు చేసినట్టే ఉండాలి పని ఉండాలి అనే ఒక ఆరోపణ మేము గట్టిగా ఈరోజు ఒక్క నిమిషం ఆ పాయింట్ మీద చెప్పాలి దేవప్రసాద్ గారు చెప్పాలి పని చేసినట్టే ఉండాలి కానీ జరగద్దు అందుకే కావాలని మీరే లోపభోయిష్టంగా జీవాలు తెస్తున్నారు రెండో కేసులు మాకు సంబంధం లేదంటున్నారు కార్తిక్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ విధానం కూడా ఏంది శాసనసభలో సపోర్ట్ చేసినట్టు ఉండాలి బయటకు వచ్చిన తర్వాత అమలు కాకుండా రకరకాల ఇబ్బందులు పెట్టాలనేటువంటి నేపథ్యంలో కేసులు అవి ఎవరెవరు కేసులు వేశారో వ్యక్తులుగా కూడా అనేక సందర్భాల్లో హరీష్ రావు గారు ప్రాజెక్టులకు సంబంధించి ఏ కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త కేకే మహేందర్ రెడ్డి దగ్గర నుంచి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి వరకు ఎవరెవరు వేసినారో చాలా డీటెయిల్గా ముఖ్యమంత్రి గారు మొన్న ఆ డీటెయిల్ చెప్పలేదు కానీ అందరు ఎవరెవరు ఏ సందర్భంలో కేసులు వేసిండ్రు అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా ఇప్పుడు మేము ఏమంటున్నాం కేసులు వేసినా కూడా అనేక కేసు ఇప్పుడు కోర్టులలో కేసులు వేసిండ్రు కేసులు వేయడానికి అవసరమైనటువంటి ప్రాతిపదికలు లేనటువంటి అనేక కేసులు కొట్టుడు పోయినాయి అవసరమైనటువంటి వాటిలో కూడా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద దాదాపు 10-12 కేసులు వేసిండ్రు వేసిన ఆ కేసులన్నీ కూడా ఇలా నీరు గారిపోయి ప్రాజెక్టులు జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని చూసినాం ముఖ్యమంత్రి గారు కూడా మనం చెప్పింది ఏంది మీరు ఎన్ని కేసులు వేసినా ఇప్పటికే 100 పైన కేసులు వేసినా రకరకాల కేసులు వేసినా మేము మా ఏకాగ్రతను మా అభివృద్ధి వైపు మా చూపును మీరు మరచలేరు అనేటువంటి విషయాన్ని మేము చెప్తున్నాం కానీ అభివృద్ధికి అడ్డం పడుతున్నటువంటి శక్తుల్ని ప్రజల్లో ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తాం ఆ ఎక్స్పోజ్లో భాగంగా ఇది చేస్తున్నాం తప్ప మీరు కోట్లకు పోవడం వల్ల కోట్లకే మీరు పోవద్దు అనేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు మీరు కోర్టులకు పోయి రకరకాల సమస్యలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తాత్కాలికంగా ఇది కొంతమేరకు అడ్డంకులు ఎదురైనా కూడా మేము వీటిని ముందుకే తీసుకుపోతాం తప్ప వెనక్కి పోయేటువంటి ప్రశ్న లేదనేటువంటి విషయాలు చెప్పారు కార్తీక్ చెప్తున్నది ఏంటి
ఇలా ఉద్యోగులకు సంబంధించి మొన్న అసలు ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి వచ్చినటువంటి అది ఫ్రస్ట్రేషన్ కాదు నిజంగానే ఆక్రోషం అంటే నిజంగానే ఆక్రోషం పేదలకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాక అది అమలు కాకపోవడానికి ఎవరైనా అడ్డంకులు పడ్డప్పుడు డెఫినెట్ గా ఆక్రోషం వస్తుంది ఆగ్రహం వస్తుంది మొన్న ముఖ్యమంత్రి గారు ఏంటంటే విద్యుత్ రంగం ఈ విద్యుత్ రంగం తెలంగాణకి ఆరు దశాబ్దాలుగా ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి ఎక్కడైతే విద్యుత్ అవసరమో ఆ విద్యుత్ను సరఫరా చేయడంలో రకరకాల ఇబ్బందుల వల్లనో రకరకాల వాళ్ళకి సరైనటువంటి సోయి లేకపోవడం వల్ల విజన్ లేకపోవడం వల్ల తెలంగాణ ప్రాంతానికి అవసరమైనటువంటి విద్యుత్ను అందించడంలో ఈ ఆరు దశాబ్దాలుగా పాలకులు విఫలమయ్యారనేది ఇలా ప్రజానీకానికి తెలుసు దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఉద్యోగులు చేసినటువంటి వారి శ్రమ వల్ల కావచ్చు నిరంతర పని విధానం వల్ల కావచ్చు లేకుంటే తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కావచ్చు ఇలా అన్ఇంటరప్టెడ్గా విద్యుత్ను ఇచ్చేటువంటి ఒక స్థాయికి తెలంగాణ ఎదిగింది ఈ ఎదిగినటువంటి సందర్భంలో ఆ శాఖలో ఉన్నటువంటి వాళ్ళకి అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి ఇది అనేక పార్టీలు ఉద్యమ సందర్భంగా కరెంటు సంబంధించినటువంటి వాళ్ళం అందరం కిషన్ రెడ్డి గారు మేము అందరం ఆ రోజు జేఏసీగా భాగంగా అక్కడ మీటింగ్ పెట్టి వీళ్ళందరినీ కూడా 23,000 మందిని రెగ్యులరైజ్ చేయాలి తీసుకోవాలని డిమాండ్ పెట్టినటువంటి వాళ్ళు నిన్న చేసిన పని ఏంది వాళ్ళందరినీ కూడా మేము తీసుకుంటున్నామని ఒక ఇస్తే వెంటనే దాని మీద కోర్టులలో శ్రవణ్ కుమార్ అనేటువంటి న్యాయవాది తోని ఆయన ఒక పిటిషనర్తోని కేసులు వేయించి మొత్తంగా కూడా ఈ ప్రక్రియను ఆపాలి అంటే ప్రభుత్వానికి ఎక్కడెక్కడైతే మైలేజ్ వస్తుందో ఆ మైలేజ్ని అడ్డుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు నిజంగానే మీరు విధానాల మీద కేసేస్తే వేరే దాని మీద కేసేస్తే ఎవరు కూడా అడిగేటువంటి అవకాశం లేదు కానీ ఒక ఇన్స్టిట్యూషనలైజ్గా అంటే ఏ జీవో వచ్చినా ఆ జీవోను వెంటనే ఆపేటువంటి ప్రయత్నం చేయాలి మంచి దానాలే దాని తర్వాత అవసరమైనటువంటి అడ్డంకులు కలిగించాలి ఏదో రకంగా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల్ని ప్రజలకి అందకుండా చూడాలనేటువంటి ఒక దుగ్ధ తప్ప ఇది కాంగ్రెస్ పార్టీకి ఇంకోటి లేదు అందుకే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పింది క్రానాలజికల్ ఆర్డర్గా కూడా చెప్పిండు తెలంగాణకు సంబంధించినటువంటి ఇవి ఒక్కటే కాదు రెండు గంటల్లో మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ గురించి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు 69లో ఏం జరిగింది బలవంతంగా ఆంధ్ర ప్రాంతాన్ని హైదరాబాద్లో హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేసినప్పుడు ఏం జరిగింది 69లో ఏం చేశారు తర్వాత జరిగినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజలకి ఎట్లా విద్రోహిగా మారింది అనేటువంటి విషయాన్ని ఎక్స్పోజ్ చేయడం జరిగింది ఇలా వాళ్ళు పైశాచికతో ఉన్నా ఇంకోటి ఇదే ఫ్రస్ట్రేషన్తోనో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మాకు టఫ్ దగ్గరకు వచ్చింది అనేటువంటి భావన మాకేం లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ 3 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం ఏ సందర్భం వార్డు మెంబర్ దగ్గర నుంచి పార్లమెంట్ సభ్యుని వరకు జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది తేలిపోయింది తేలిపోయిన తర్వాత మేము వాళ్ళ మీద అక్కసు కాదు కానీ ఇలా తెలంగాణ అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది కాదు ఒకవేళ అటువంటి ప్రయత్నాలు చేస్తే అడ్డుకుంటాం అవసరమైతే ప్రజల్లో నిలదీస్తామన్నాడు కోర్టుకు థ్యాంక్స్ చెప్తే కూడా ఇవాళ వీళ్ళు దాన్ని ఓర్చుకోలేకపోతున్నారు ఎవరైనా కోర్టు తీర్పులు వస్తే మనం స్వాగతిస్తున్నాం అంటాం లేకుంటే ఈ కోర్టు తీర్పును పైకి అంటే ఏదైనా విషయాల పట్ల మాట్లాడు చాలామంది చాలా రాజకీయాలు మాట్లాడతాయి ఈ తీర్పును స్వాగతిస్తున్నామని మొన్న చెప్పిన దాంట్లో విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి ఒక మానవతతో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కార్తీక్ గారు చెప్తారు ముందు ప్రేమేంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండు వాటి మధ్య వస్తున్నటువంటి ఈ హీట్ని ఎట్లా చూస్తారు మీరు విమర్శలు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారంటే అనేక ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి అప్పుడప్పుడు ఒక 2-3 నెలలు ఆగి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు ఇప్పుడు అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా అట్నే మొత్తం ఒక 30-40 మందిని వేసుకొని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఒక గంట సేపు మాట్లాడాడు ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏమి గొప్ప పనులు చేసిందని కూడా ఎవరు అనడం లేదు కానీ మిగతా ఇష్యూస్ని అన్నీ పక్కకు పోయే విధంగా దాన్నే ఒకదాని ఇష్యూస్ని పట్టుకొని మాట్లాడడం ఏదైతే ఉన్నదో ఇష్యూస్ను డైవర్ట్ చేయడం తప్పితే ఇలా మరొకటి లేదు ఇప్పుడు ఎవరైనా కోర్టుకు పోయింది అనుకోండి అంటే కోర్టులు వద్దా మరి కోర్టు అనేది పోవద్దా ఎవరు కరెక్ట్ ఇప్పుడు కోర్టుకు పోతారు పోతే దాన్ని నువ్వు ఆ కోర్టు ఎందుకు ఇచ్చింది విద్యుత్ దాని విషయంలో అందులో కనుక సహజ న్యాయం కనుక ఉంటే ఎందుకు ఇస్తుంది కోర్టు కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారు ఆలోచించవలసిన విషయం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఎవరు కోర్టుకే నువ్వు ఎంత మంచి పని చేసినాక కోర్టు ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటున్నా కోర్టుకు కొన్ని చాలా నియమ నిబంధనలు రాజ్యాంగం ప్రతిపక్షాలు చాలా కేసులు వేసినాయి అది కొద్దిగా అప్పుడు స్టే వస్తుంది దానివల్ల మరి ఎట్లా అడ్డం కాలు పెట్టడం తర్వాత కొట్టేసిన కేసులన్నీ కోర్టు ఓకే మరి కానీ అప్పటిదాకా టైం వేస్ట్ అవుతుంది నాకు టైం వేస్ట్ అవుతుంది అంటే ఎవరు పోవద్దా కోర్టు ఇప్పుడు ఇది ఒక్కొక్క నిమిషం అంటే ఇది ఏమైనా ఎమర్జెన్సీ ఉందా
లేకపోతే ఇంకొకటేమన్నా మనం సైనిక పరిపాలన ఉందా? నేను ఏమంటున్నా అంటే ఎందుకు కోర్టుకు పోకూడదు, కోర్టుకు పోకూడదు అనే విషయం తప్పు, ఆ విషయం సరైనది కాదు. రెండోది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్ని రోజులైంది కాంగ్రెస్ పార్టీ పోయి? మూడేళ్ళే అయింది కదా. కాంగ్రెస్ పార్టీ ఏదో కొత్తగా ఇప్పుడు మేము బాగా పునీతులం అయిపోయినామనే చెప్పుకునే అంత పరిస్థితి ఏమీ లేదు. కాబట్టి ఇది ఒక పొలిటికల్ గేమ్ నడుస్తుంది, దీన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. దేశంలో ఏ విధంగా ఉన్నది, రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, ఏం నడుస్తున్నది, అసలు ఏమైనా జరుగుతున్నాయా లేవా, రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు గొర్రెలు మేకలు మళ్ళీ వాటిని వేరే రాష్ట్రాలకు తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చిస్తున్నాయని, మిగతా యొక్క ఏదైతే చేసిన వాగ్దానాలు ఏమున్నాయి, లేకపోతే డెవలప్మెంట్ ఏముంది, ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిసిటీ దేశం మొత్తంలో 24 అవర్స్ ఇవ్వడానికి ఇవాళ కేంద్రంలోని ప్రభుత్వం ట్రై చేస్తుంది, అంతటా వస్తున్నది, ఇక్కడ కూడా వస్తున్నది ఇవాళ. కాబట్టి కేవలం మేమే చేసినామనే యొక్క రాజకీయ లబ్ధి పొందడం కోసం మాట్లాడడం తప్పితే ఇలా మరొకటి కాదు. దీన్ని తప్పక ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ పెట్టే ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయి అంటారు. ఎవరు ఎందుకు అడ్డు తగులుతారు? అసలు నువ్వు చేసే చేయడానికి మస్తు అవకాశం. నువ్వేమన్నా దళితులకు 3 ఎకరాలు ఇస్తామంటే వాళ్ళని అడ్డు తగిలినా, డబుల్ బెడ్రూమ్లు కడతామంటే వాళ్ళని అడ్డు తగిలినా, ఇంటికి ఉద్యోగం ఇస్తామంటే వాళ్ళని అడ్డు తగిలినా, అడ్డు తగులుతున్నారు. నువ్వు 1 కోటి ఎకరాలు నీళ్ళు ఇస్తామంటే అడ్డు తగులుతున్నారు. ఎక్కడ అసలు నువ్వు ఇచ్చే పద్ధతి ఏంది? ఇచ్చే పద్ధతి ఏమిటి? ఆల్రెడీ ఉన్న వాటిని ఆల్రెడీ అప్రూవ్డ్ అయిన యొక్క ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే మిగతాయి కానీ ఎంతవరకు పూర్తి అవుతున్నాయి, దాంట్లో ఖర్చు పెట్టింది ఏమిటి, ఇవన్నీ మనం ఆలోచించవలసిన అవసరం. కార్తీక్ రెడ్డి గారు, అభివృద్ధిని అడ్డుకుంటే ఖచ్చితంగా మీ నైజాన్ని మీ ఇదిని ఎక్స్పోజ్ చేస్తాం, అందులో భాగంగానే నేను మొన్న ప్రెస్ మీట్ అంటున్నాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజాక్షేత్రంలో నిర్ణయాలు జరుగుతాయి సంగపన్న, ప్రెస్ మీట్లోనో లేదా ఇట్లాంటి చర్చా వేదికలో కాదు. ఏం జరిగిందనేది ప్రజల దగ్గరికి పోయినప్పుడు, ఎన్నికలకు పోయినప్పుడు పదే పదే బై ఎలక్షన్ల ప్రస్తావన తీస్తారు టీఆర్ఎస్ వాళ్ళు. బై ఎలక్షన్లు మనం దాని కులమానం కాదు, ప్రజాక్షేత్రంలో జనరల్ ఎలక్షన్ ఈజ్ ది అల్టిమేట్ జడ్జ్. కాబట్టి మనం ఈరోజు ఏం చేస్తారు, ప్రజలు ఎట్లా గమనిస్తారు అనేది మనం ఈరోజు మాట్లాడడం పెద్ద ప్రయోజనం ఉండదు నేను అనుకుంటున్నా. అన్న దేవిప్రసాద్ అన్న చెప్పుకుంటూ ఏమన్నాడు, మీరు కావాల్చుకుని అడ్డుపడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మీరు ప్రోత్సహిస్తున్నారు కేసులు వేయడం, మీరు అభివృద్ధిని అడ్డుకునే విధంగా చూస్తున్నారు, ఈ ప్రాజెక్టులే కానీ మిగతా విషయాలే కానీ ఉద్యోగాల విషయాలే కానీ ఇవన్నీ కూడా మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని దేవప్రసాద్ అని చెప్పుకుంటూ వచ్చినారు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని జియోలని ప్రతిపక్షాల పార్టీలు కేసులు వేసి ఆపగలిందనే విషయం ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మేము మాకు అధికారంలో ఉన్నప్పుడు అధికారం రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు. ఆ రోజు రాష్ట్రాన్ని ఏ విధంగా జియోలు ఇస్తే ఏ విధంగా కోట్లు అడ్డుపడవు అనేది ఒక నైపుణ్యం మాకు తెలివితేటలు ఉన్న నాయకులు ఆ రోజు మా అధికారంలో ఉన్నాం మేము. ఆ రోజు ఆ 10 ఏళ్ళు ఇచ్చిన కేసు మీద సిబిఐ నడుస్తుంది, జగన్ వ్యవహారం ఉందని మీరే ఉదాహరణ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను చేసిన అది పరిపాలన రాహిత్యమా, అనుభవ రాహిత్యమా, లేకుండా పరిపాలన నిదర్శనం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు నిన్న ఏమన్నారు, మీరు పదే పదే పై కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటున్నారన్నారు. ఏవైతే మీరు ఇప్పుడు ఉదాహరణకు సిబిఐ కేసులు చెప్పినారో అదిలో స్టేలు వచ్చింది కాదు, సరే కోర్టులో ఉన్నది, నిన్న ఏం జరుగుతుంది అనేది అది తర్వాత విషయం, మీరు దాని దీనికి లింక్ పెట్టొద్దు. రాహిత్యం లేకపోవడం వల్ల మీరు ఈ జీవోలు కొట్టేస్తున్నటువంటి దానికి నేను ఉదాహరణ చెప్తున్నా. ప్రతి పరిపాలనలో కూడా నువ్వు అది అన్యాయం అనిపించినా న్యాయం అనిపించినా కోర్టుకు పోతారు, తర్వాత అది కొట్టేస్తారు, ముందుకు పోతారు. కానీ దాని గురించి మేము అంటలేము. కానీ తాత్కాలికంగా అభివృద్ధి పనులు ఆగడానికి అవి కొంతమేరకు దోహదం అవుతాయి, కాబట్టి మీరు ఎన్ని చేసినా మా ఏకాగ్రతను ఆపలేరని చెప్తారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెద్దలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రేమేంద్ర గారు కూడా చెప్పిండ్రు, కోర్టుకు పోయే ఒక హక్కు ప్రతి ఒక్క పౌరుని మీద ఉంటది, దాన్ని అడ్డుకునే ఒక మీరు ఎందుకు పోతున్నారని అడిగే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తికి కూడా లేదు, ముఖ్యమంత్రి స్థాయికి కూడా వ్యక్తికి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీని ఎత్తు చూపి మీరే చేస్తున్నారు అనడం కూడా తప్పని నేను చెప్తున్నాను. నేను అనేది ఒకటే సంగపన్న, ఇచ్చే జియోలు లోపాగిష్టంగా ఉండొద్దు, లోపాలు ఉండొద్దు, ఒక రోజు ముందే పోతే స్టే వచ్చే విధంగా మీరు ఉండొద్దు. ఆ రోజు మీరు ఏదైతే ఇప్పుడు ప్రస్తావన ఇచ్చినారో, ఏదైతే సిబిఐ కేసులో మీరు చెప్పిన దానికి అది చేసిన దానికి చాలా సంబంధాలు వేరేగా ఉన్నాయి. మీరు ఇచ్చిన జియోలు ఏదైతే ఉద్యోగాలకు సంబంధించిన జియోలు ఉన్నాయో, ప్రాజెక్టులకు సంబంధించిన జియోలు ఉన్నాయో, భూములకు సంబంధించిన జియోలు, ఆఖరి కేబీఆర్ పార్క్ మన ఫ్లైఓవర్లు కట్టాల్సిన ఏదైతే జియోలు ఉన్నాయో, పోయిన గంటకు స్టే ఎందుకు వస్తుందని మీరు ఆలోచన చేసుకోండి. అంత బలహీనమైన జియోలు మీరు ఎందుకు ఇస్తున్నారని మీరు ఆలోచన చేసుకోండి. కానీ మేము పదే పదే కాంగ్రెస్ వాళ్ళ మీద నెప్పినట్టు ఎంతమేరకు కరెక్ట్ మీరు ఈరోజు ఆరోపణలు చేస్తున్నారు? ఈ 3 కేసులు మీరు ఏదైతే మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిందో దీనికి సంబంధించి చెప్పండి. ఏ కేసులు ఇప్పుడు నాకు కడుపు నొప్పి ఉంచింది అనుకోండి, నేను పోతాను. ఉదాహరణకు నేను చెప్తాను, మా జిల్లాలో
గత సంవత్సరం నాకు జిల్లాలే కాదు తెలంగాణ మొత్తాన్ని కూడా టీడీలు గ్రామ పంచాయతీలకు టీడీలు రాక దాదాపు సంవత్సరం నరైంది గ్రామ పంచాయతీల హక్కు టీడీలు మేము 2 సంవత్సరాల నుంచి మొరబెట్టుకుంటున్నాం ప్రభుత్వానికి మా టీడీలు మాకు అప్ప చెప్పండి రంగారెడ్డి జిల్లాలే దాదాపు 2000 కోట్ల రూపాయలు టీడీలు మీరు ఆపుకొని ఉన్నారు గ్రామ పంచాయతీల హక్కు దాని విడుదల చేయండి విడుదల చేయండి విడుదల చేయండి చేయలేదు కాబట్టి మేము కూడా హైకోర్టుకి ఆశ్రయించడం జరిగింది దొరా సార్ మీరు ఈ ముఖ్యమంత్రి గారికి లేదా ప్రభుత్వానికి సూచన చేయండి మా యొక్క నిధులు మాకు అప్ప చెప్పండి అని చెప్పి సూచన మేము హైకోర్టుకి పోవడం జరిగింది అది కూడా తప్ప సంగప్ప గారు పదే పదే మేము పదే పదే ప్రభుత్వానికి అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి ఈ కేసులేసినది కూడా కాంగ్రెస్ వాళ్ళది వాళ్ళ లాయర్లు మీ కాంగ్రెస్ నాయకులు ఎవరు సత్యమేడి లాయర్ మా ఆయన ఎందుకు అవుతారు కేకే మహేందర్ రెడ్డి మీ నాయకుడు కాదా అన్న కేకే మహేందర్ రెడ్డి ఆయన ప్రొఫెషనల్ గా ఆయన కేసులు టేక్ అప్ చేసిచాడు కాంగ్రెస్ నాయకుడు ఇంకా పేర్లని చెప్పొచ్చు అనవసరంగా ఇందులో పేర్లు చెప్పి వాళ్ళని అనవసరంగా పెద్ద మనుషులు చేయడం నాకు ఇష్టం లేదు కానీ ప్రొఫెషనల్ గా మొత్తం స్టూడియో వెల్లన సాగర్ లాయర్ కూడా మీ కాంగ్రెస్ నాయకురా అలా అంటున్నారు ఆమెకు మాకేం సంబంధం సంగప్ప గారు ఆయనకు మాకేం సంబంధం లేదు ఇప్పుడు డిపెండెంట్ కార్మికులకు సంబంధించినటువంటి కేసు జాగృతి సభ్యుడిగా అన్నటువంటి వాళ్ళకి జాగృతికి సంబంధం లేదని ఒక సంస్థ ప్రకటించిన తర్వాత పదే పదే అదే విషయం మీద ఇవాళ కోల్ మైన్లో అనేక సందర్భాల్లో అక్కడ సమావేశాలు పెట్టి అక్కడ ఆ సందర్భంగా దీనికి సంబంధించి కార్మికులందరిని కూడా ఒకటే ఒకే ఐక్యంగా చేసి ఎప్పుడో ట్రేడ్ యూనియన్లతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని తిరగదోడి అంటే ఇలా కార్మికులకు సంబంధించినటువంటి అంశాన్ని ముందుకు తీసుకుపోవాలని ఒక నిర్ణయం తీసుకుంటే దానికి మేము అడ్డుపడ్డం అనేటువంటి విషయంలో అసలు కవిత గారు చేసినటువంటి తీవ్ర కృషి వల్లే ఈ జీవో వచ్చిందనేటువంటి విషయం చాలామంది కార్మికులకు తెలుసు కాబట్టి ఇది కూడా మేము జాగృతి కాదంటే కూడా పదే పదే జాగృతి మీద కూడా బురద వేయడం అనేటువంటిది ఏ మేరకు సభో వాళ్ళు ఆలోచించారు మేము ఏమంటున్నాం ఎన్ని కేసులకైనా మీరు ఇంకా 196 కేసులు వేయండి మాకేం అభ్యంతరం లేదు మేము కోట్లను గౌరవిస్తాం కోట్లకు సంబంధించి ఒక్క జీవో కూడా కొట్టుకోపోలేదు పదేళ్లలో అన్నాడు 2000 జీవోలు నేను చూపించగలను ఎందుకంటే ప్రతి జీవోలో సంబంధించి అందులో ఏమున్నా లేకున్నా కోట్లకు పోతారు అవసరం ఉంటే వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది లేకుంటే లేదు అట్లా చాలా మంది చాలా చెప్తారు నేను ఏమంటున్నా విధానపరం గ్రీన్ ట్రిబ్యునల్కి ఎందుకు పోయిన జీవోల లోపం ఉందనే అంటే ప్రాజెక్టులకు సంబంధించి పర్యావరణ అనుమతులు లేవు ఫారెస్ట్ అనుమతులు లేవు అంటే ఇంతకాలం రాజ్యాంగబద్ధంగా లేనటువంటి వాటాను దోచుకున్నటువంటి కట్టుకున్న ప్రాజెక్టుల మీదనేమో ఒక్క ముక్క మాట్లాడరు ఇలా తెలంగాణ ప్రజలకు కోటి ఎకరాల నీళ్ళు ఇద్దామనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతే మీరే పర్యావరణ అనుమతులు లేవనేటువంటి మాట మాట్లాడితే ఈ ప్రజలకు మీరు ద్రోహం చేసినట్ట న్యాయం చేసినట్ట ఇలా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఈరోజు జాగృతి విషయంకి వచ్చే వరకు అన్న ఏం స్పష్టంగా ఏం చెప్పిండు మా ఆమె ముందే డిక్లేర్ చేసింది మా కార్యకర్త కాదు మాకు సంబంధం లేదని సరే మళ్ళీ మాకు సంబంధం ఉన్నప్పుడు కూడా మీరు అట్లని చెప్పాలి కదా ఇగో మీకు ఈ కార్యకర్తగా పనిచేస్తున్నాడనో లేదా ఇక మీకు మెంబర్షిప్ తీసుకున్నాడనో లేదా మీ కార్యకర్తలు ఏంటో తిరుగుతున్నాడనో స్పష్టంగా చెప్పాలి ఎవరో ఒకరు మీరు ఒక కేసు రెండు కేసులు కాదు 10 కేసులు చెప్పారు మీరు ఇంతవరకు ఆ వ్యక్తులు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదని చెప్పలేదు నిన్న కూడా మీరు చెప్పింది ఏంది ప్రెస్ మీట్ల అన్ని కేసులు మేము ఏపీయలేదు అయినా కేసులకు సంబంధించినటువంటి మేము డెఫినెట్ గా మేము వాళ్ళకి సహాయం చేస్తామని మాట్లాడారు మీరు పరోక్షంగా అంటే గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా మీరు మాట్లాడతారు ఇంకొకటి పోయినా మాట్లాడతారు అంటే మీరు తెలంగాణ ప్రాంతానికి నిజంగానే ఒక దగ్గర అనుమతులు లేకుండా ఒక ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది అనుకోండి అట్లా అనుమతులు లేకుండా ఎన్ని నీళ్లు మనకి దొంగలించినటువంటి సందర్బాల్ని మనం చూసినాం ఇలా ఎక్కడొక్కడ చిన్న ల్యాప్సెస్ ఉంటే కూడా మీరు దాన్ని పెద్దగా చేసి ఇలా ఈ అభివృద్ధిని అడ్డుకుంటే తెలంగాణకు మీరు ఏం చేసినట్టని ఇలా జనం అడుగుతారు అదే మేము ప్రశ్న అయిపోతాం నిజంగానే తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్నటువంటి పనుల మీద ఈ ఎన్నికలు ఈ ఉప ఎన్నికలు జరిగినాయి అవి జరిగినాయి అవి మీకు లెక్కలోకి లేవనుకోండి మీరు ప్రతి సందర్భంలో కూడా వరంగల్ నుంచే మొదలవుతుంది యుద్ధం అన్నారు నారాయణగఢ నుంచే మొదలవుతుంది యుద్ధం అన్నారు ఎక్కడి నుంచో మీ యుద్ధాలన్నీ అయిపోయినాయి ఇక రేపు 2019 చాలా దూరం ఉంది కాబట్టి రేపు డెఫినెట్గా మేము అక్కడ తెలుసు మీరు తేల్చుకోవడంలో మాకేం అభ్యంతరం లేదు మీరు తీర్చుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము మీరు వండి 2019 ఎన్నికల్లో ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది కాబట్టి ఇలా తెలంగాణ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి అనేక విషయాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను వివరిస్తాం దీనికి అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి శక్తుల్ని కూడా ఎండగట్టేటువంటి పని ఒక రాజకీయ పార్టీగా చేస్తాం అది మీరు ఎండగడతారంటే డెఫినెట్ ఎండగడతాం అందులో సమస్య ఏముంది కాదు ముఖ్యమంత్రి గారు అన్న దేవిప్రసాద్ అన్న ఇప్పుడు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 2000 జీవోలకు స్టే వచ్చింది అప్పుడు ఇట్లనే ఇచ్చింది మీరే చెప్తున్నారు దానికి సమాధానం దానికి సమాధానం మీరే చెప్తున్నారు దానికి సమాధానం మీరే చెప్తున్నారు నేను ఏమంటున్నా
తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ఒక ఇన్స్టిట్యూషనలైజ్ మీరు చేస్తున్నారని మేము ఇక్కడ వాదిస్తున్నాం. ఎవరో ఒక బాధితుడు నాకు 4 లక్షలు పోయి 2 లక్షలు కావాలనో లేకుండా 3 లక్షలు 2 లక్షలు కావాలి అటువంటి వాటికి ఎవరు కూడా డెఫినెట్ గా ప్రభుత్వం నుంచి సమాధానం చెప్తారు. కానీ మీరు పదే పదే ఏ సంక్షేమ పథకం చేసినా ఆ సంక్షేమ పథకాన్ని అడ్డుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని డెఫినెట్ గా పేర్లతో సరే బయటపడతాం. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష మధ్య జరుగుతున్నటువంటి మాటలు ఇద్దరి మీద మాట్లాడుతున్నాం. దేవప్రసాద్ గారు ఒక విషయం చెప్పాలి, సరే ఈ కేసులు ఇవన్నీ సబ్జెక్ట్ వైజ్ ఓకే, కేసీఆర్లో ఓటమి భయం పట్టుకుంది, 2019లో నేను గెలవలేని భయంతోనే ఈ విమర్శలు తెరదీసిన చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, అప్పటి నుంచి మీకు స్టార్ట్ అయిందా? సంగప్ప గారు, కేసీఆర్కి ఓటమి భయం కాదు, మీరు ఏ సామాన్య ప్రజాని కానీ 4.5 కోట్లలో మీరు ఎవరినైనా పోయి కొంతమందిని అడగండి, ఒక సమూహాన్ని 10 మంది 15 మంది వచ్చే ప్రభుత్వం ఏంది, ఎవరి మీద మీకు విశ్వాసం ఉంది అంటే చాలా స్పష్టంగా ఇలా జవాబు చెప్తారు. కేసీఆర్ నాయకత్వం పట్ల అచంచల విశ్వాసం ఉన్నది, టీఆర్ఎస్ పార్టీని మేము గెలిపిస్తామనేటువంటి విశ్వాసం. ఇలా మీరు ఏ గ్రామానికి వెళ్ళండి, నిన్న పోతుపోతు గ్రామంలో 2 గ్రామాలు ఆగిండు ముఖ్యమంత్రి గారు, ప్రశ్నలు మీరు ముఖ్యమంత్రి గారు కలుస్తలేరు మాట్లాడతలేరు అంటే ప్రజలకు సంబంధించినటువంటి అనేక విషయాన్ని ఆయన డైరెక్ట్ అడుగుతున్నాడు, ఒక ముఖ్యమంత్రిగా ఆయన అడుగుతున్నాడు. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల కానీ తెలంగాణ ప్రభుత్వం పట్ల కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి పరిపాలన పట్ల కానీ ఇలా అచంచలమైనటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది. ఎందుకంటే 6 దశాబ్దాలుగా చేసినటువంటి పరిపాలనకి, ఈ 3 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి పరిపాలనకి ఇలా ప్రజలు బేరీజు వేసుకుంటా ఉన్నారు. ఇంతకాలం విద్యుత్ ఎందుకు రాలేదు, ఎంత వచ్చింది అనేటువంటి విషయంలో ఇలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ప్రేమేందర్ గారు ఏమంటారంటే మేము ఈ ఇచ్చినాం అందరం ఇచ్చినాం అంటారు, మరి చెయ్యని వాటికి కూడా బాధ్యత తీసుకోండి. ఇలా మన అవసరమైనటువంటి అభివృద్ధి లేనటువంటి అమిత్ షా వస్తే మేమేమి డైవర్ట్ చేసినాం కాదు, అమిత్ షా చెప్పినటువంటి అబద్ధాలని ఎక్స్పోజ్ చేసినాం. మేమేం డైవర్ట్ చేయలే, ఇప్పటి వరకు దాని మీద జవాబు లేదు. మేమేమన్నా శ్వేతపత్రం ప్రకటించాం. ఇప్పుడు దేవీ ప్రసాద్ గారు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చెప్తాను, బ్రహ్మాండంగా ప్రజలకు పోతాను, ఆ ఫామ్ హౌస్ పోతూ కూడా ఎక్కడన్నా ఆగితే కూడా అదో పెద్ద ఇది అన్నట్టుగా అది ఫామ్ హౌస్ పోతూ అయితే అది మోడీ చెప్పడంలో ఆశ్చర్యమే లేదు. దేవీ ప్రసాద్ గారు అది చెప్పకపోతే ఎట్లా చెప్తారు? కానీ క్షేత్రస్థాయిలో డైరెక్ట్ గా ఆయన అరే డైరెక్ట్ గా ఎన్ని రోజులు అసలు మొత్తం పరిపాలనలో ఎన్ని రోజులు ప్రజలతో కలుస్తున్నారు, ఎన్ని రోజులు ప్రజలతో కలుస్తున్నారు, ఏం జరుగుతున్నది అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు సెక్రటరియేట్ ఎందుకు పోవడం లేదు, ప్రగతి భవన్ ఏంది, ఫామ్ హౌస్ ఏంది, మిగతా విషయాలు ఏంది, అటువంటి పర్సనల్ విషయాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ విధాన దాని విషయంలో మీ మొత్తం మీకే ప్రజలు మద్దతు ఇస్తున్నారు అనేది అయితే మీరు మాట్లాడుతున్నారో ఇది చాలా మీరు కేవలం మిమ్మల్ని మీరు పొగుడుకోవడం తప్పితే మరొకటి లేదు. తర్వాత సర్వేలు రిలీజ్ చేసుడు, ఆ సర్వేలకు ఏమైనా విశ్వసనీయతను ఉన్నదా? సర్వేలో ఉన్న థర్డ్ పార్టీ నిజంగానే సర్వే చేసి వాళ్ళు రిలీజ్ చేస్తే వాళ్ళకు విశ్వసనీయత ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది. మీకు మీరే దాన్ని విత్ ఇన్ ది పార్టీ దా మీటింగ్లో రిలీజ్ చేసినట్టు లీకేజ్ ఇచ్చి మళ్ళీ మేము ఏం చెప్పలేదు అని చెప్పడం, ఒకవేళ కనుక ఉంటే దాన్ని చెప్పచ్చు కదా. తర్వాత రెండోది అమిత్ షా గారి విషయం చెప్పారు. నేను సంగప్ప గారు నేను ఏమంటున్నా, మాకు మా పార్టీ పట్ల మేము చేసే విధానాల పట్ల మాకు అచంచల విశ్వాసం ఉంది, మాకు నమ్మకం ఉంది అని మేము చెప్తా ఉన్నాం. 2019 ఎన్నికల్లో రామ్మాధవ్ గారు మనం వచ్చి ఇక్కడ ప్రకటన చేశారు తెలంగాణలో అధికారం వస్తామని, మరి దాన్ని మేము ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్పండి? అదే చెప్తాను, అది కూడా ఒక మిలీనియం జోక్ లాగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం అది ఒక మిలీనియం. మీకు జోక్ అనిపిస్తే నేనేమనను, కానీ మీరు చెప్పే గతంలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గర మాత్రమే బీజేపీ గెలుస్తున్నదని ఒక ప్రచారం చేసిండు. ఇప్పుడు ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర కూడా బీజేపీ గెలుస్తుంది. అరే ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడే గెలుస్తుంది, తెలంగాణ వస్తుంది అంటే అలా ఏం తప్పు? ఎలక్షన్ వచ్చినప్పుడు తెలుస్తుంది చెప్పండి. కాదు 29 రాష్ట్రాలలో 29 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాలు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాను. ఇప్పుడు 29 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాల్లో మేము అధికారంకి వచ్చినాం, 5 రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి ఉన్నాం, 18 ఇంకా మిగిలిన ఏంది 2, 9, 11 11 ఒకటి ఇప్పుడు ఇంకా మిగతా ఎలక్షన్ హిమాచల్ ప్రదేశ్ కానీ కర్ణాటక కానీ ఒరిస్సా కానీ వస్తుందని మేము చెప్తాం, పత్రికలు కూడా చెప్తున్నాయి. ఇక్కడ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 2019లో రావడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. కాదని
కాదని మీరు చెప్పండి ఎందుకంటే మేము గుడ్ గవర్నెన్స్ ఇస్తున్నాం దేశవ్యాప్తంగా ఒక విధానాలపైన ఇచ్చేస్తున్నాం పేద ప్రజల కోసం ఆలోచన చేస్తున్నాం మీరు చెప్పిన మాటలు గనుక నిలబెట్టుకుంటే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు చెప్పిన మాటలు నిలబెట్టుకుంటలేరని మేము చెప్తున్నాం మీరు అమిత్ షా గురించి చెప్పారు అమిత్ షా గారు వచ్చిన లక్ష యొక్క కోట్ల నిధులలో 67,000 కోట్ల నిధుల గురించి మేము కాదు మీ సీఎం గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన 67,000 కోట్లు వచ్చినాయని మిగతా 67,000 మేము లెక్క చెప్పవలసిన అవసరం లేదు 33,000 నేను చెప్తాను ఇవాల జాతీయ రహదారుల విషయంలో గాని తర్వాత రైల్వే ప్రాజెక్టులు గాని ఎన్టీపీసీ గాని లేకపోతే అక్కడి నుంచి గాని అనేక ఉన్నాయి లక్ష కోట్ల కంటే ఎక్కువనే ఇచ్చినా గానీ తక్కువ ఏది ఎక్కువనే ఇచ్చినా గానీ తక్కువ నిన్న గాక మొన్న ప్రతి దానికి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నది ఈ రాష్ట్రానికి ఎందుకంటే రాష్ట్రాల అభివృద్ధి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దేశం రాష్ట్రానికి భిక్షమ అంటే ఇప్పుడు ఎవరైనా జిల్లా వాడు అడిగితే మరి భిక్షమ రాష్ట్ర ప్రభుత్వం అరే మల్లన్న సాగర్ రైతులు అడిగితే మరి భిక్షమ అడగొద్దా కాబట్టి గ్రామ పంచాయతీకి ఇచ్చిన నిధులు మధ్యలో మీరు కరెంట్ బిల్లు మీరు ఇస్తే ఆపేస్తున్నారు చట్ట ప్రకారం గ్రామీణ ప్రాంత ప్రజలకు తప్ప మీరు ఎందుకు ఇవ్వలేదు ఇవాళ కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ఏమి మేము రిలీజ్ చేసినా కూడా మీరు ఇవ్వడం లేదు 797 కోట్లు అదే ప్రెస్ మీట్ ఒక విషయం కార్తిక్ రెడ్డి ఏదో కేంద్ర ప్రభుత్వం మీద నిధులు మాకు ఇస్తున్నారు ఇస్తలేరని ఏదైతే అన్న చెప్పుకుంటూ వచ్చిండో వాస్తవానికి గ్రామ పంచాయతీలకు కూడా మీరు నిధులు ఇవ్వాలి 2 సంవత్సరాల నుంచి గదే లాజిక్ కూడా మీరు ఇస్తలేరు 2 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ వ్యవస్థ అంతా నిర్వీర్యం చేసేసిండ్రు ఎంపీటీసీలకు ఒక రూపాయి రాకుండా వాళ్ళని పనికి రాకుండా వ్యవస్థలాగా మార్చేసిండ్రు సర్పంచ్లకి ఆఖరి చెక్ పవర్ లేకుండా చేసేసారు ఏదైతే మీరు చెప్తున్నారో పైన ఉన్న వాళ్ళు మాకు గౌరవం ఇవ్వాలా మా హక్కు మాకు కల్పించాలని అదేవిధంగా గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉన్నది గత 2 సంవత్సరాల నుంచి టీడీలు ఎన్ని రూపాయలు వచ్చినా ఒకసారి గ్రామ పంచాయతీలకు కనుక్కోండి మండల పరిషత్లకు ఎన్ని డబ్బులు మీరు రిలీజ్ చేసినారని ఒకసారి మీరు కనుక్కోండి జిల్లా పరిషత్ వ్యవస్థ ఎట్లా నడుస్తుందని అన్నారు ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు వచ్చే సమస్య లేదు గ్రామ పంచాయతీ వ్యవస్థను అంతా కూడా నిర్వీర్యం చేసింది ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తుందో జిఎస్టీ మూలాన లేకపోతే ఇప్పుడు డిమానిటైజేషన్ మూలాన అదేవిధంగా మనం కూడా గ్రామ పంచాయతీలని నిర్వీర్యం చేసి దాన్ని పనికిరాకుండా చేయాలని ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉందనేది మన ఒక విషయం రెండో విషయం ఈ కేసుల విషయంకి వచ్చి పదే పదే మీరు అడ్డుపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ 8 నంబర్ 1 అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి 8 నంబర్ 1 అన్నట్లో అసలు చాలా హాస్యాస్పదం బీజేపీ నాయకులు అడ్డుపడ్డారని చాలా హాస్యాస్పదం ఇప్పుడు దానికి అది అది కూడా అబద్ధమైన ఒకటే నాగం జనార్దన్ రెడ్డి గారు చాలా స్పష్టం 18 ప్యాకేజీలు ఉన్నాయి అందులో కేవలం ప్యాకేజీలు ఉంటే ఆయన 4 ప్యాకేజీల మీద మాత్రమే పోయిండు ఆ 4 ప్యాకేజీలో కూడా గ్రీన్ ట్రిబ్యునల్ మరోటి 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 కాదు ఆయన పోయింది ఏంటంటే టెండర్ల యొక్క నిబంధనలో మార్చారు మార్చి మీ వాళ్ళకు టెండర్లు వచ్చే విధంగా చేశారు రాత్రికి రాత్రి ఎందుకు ఎందుకు టెండర్లు మార్చారని నాగార్జున రెడ్డి బీజేపీ అరే 18 టెండర్ల మిగతా 14 ప్యాకేజీలు కూడా నాపుతున్నాడా ఏ పౌరు ఏ పౌరు కూడా కాకపోతే మరి ఏంటి ఇంకోటి టెండర్లు మీ ఇష్టం ఏ పౌరుని కూడా కోర్టుకి ఎందుకు పోతున్నారు ఏ పార్టీ వ్యక్తి అయినా కూడా ఎందుకు పోతున్నారు అని అడిగే హక్కు మనకు లేదు ముందే మనం ఆ విషయం మాట్లాడుకున్నాం మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా ఆ వ్యక్తి ఎందుకు పోయినారు ఇవి ఎందుకు పోయినారు అనేది కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతున్నది ప్రతి 10 విషయాలకి కాంగ్రెస్ పార్టీ 8 నంబర్ 1 అని తెలంగాణకి ముఖ్యమంత్రి గారు మనం చెప్పడం చాలా దారుణంగా ఉన్నది చాలా బాధాకరంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రాన్ని ఉదాహరణతో సాధిపారు 196 కేసులు వేసి స్టేల్ ఇచ్చినారు అభివృద్ధికి అని చెప్పి పదే పదే ప్రయత్నం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి ఆ కేసులకు సంబంధం లేదు ఏ వ్యక్తి అయినా మీరు పేరు చెప్తున్నారో రేపు మా అధ్యక్షులు కూడా అదే పేరు అడగండి ఈ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఉన్నాడా లేదా అని అడగండి మీకు సమాధానం చెప్తాడు ఆ వ్యక్తి మా కాంగ్రెస్ పార్టీలో లేరు మాకు సంబంధం లేదు వేసిన కేసులు ఏమైనా ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీ మేము అడ్డుపడే కేసులు కాదు మాకు ఆక్రోశం మాకు నిండి మేము ఏ విధంగా న్యాయం చేకూర్చాలి అర్థం కాక మేము కోట్లలోకి పోయింది అంతేగాని మీ ప్రాజెక్టుల మీదే కానీ మీ జియోల మీదే కానీ లేదు ఇట్లాంటి ఉద్యోగాల విషయాలు తెలంగాణ రాష్ట్రం సంపాదించుకుందే ఉద్యోగాలు ఉద్యోగులకు న్యాయం కలగాలని చెప్పి
అట్లాంటి విషయాలు కూడా కాంగ్రెస్ పార్టీ కోర్టుకు పోతే మాకు ఇబ్బంది కలుగుతా రాజకీయంగా మాకు అవగాహన లేదా ముమ్మాటికి మాకు అవగాహన ఉన్నది మేము కోర్టుకు పోలేదు మాకు సంబంధమైన ఏ వ్యక్తి కూడా కోర్టుకు పోలేదని నేను స్పష్టంగా మేము దాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం మేము మాకు సంబంధమైన వ్యక్తులు ఎవరు పోలేదు వాళ్ళు ఎవరు వేరొల్ల కూడా మా మీద చేసే ప్రయత్నం లేదు కార్తీక్ గారు ఇంత స్ట్రాటజిక్ గా కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం లేదు కేసులు వేయడం లేదు అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తాను కానీ అనేక మంది వ్యక్తులు ఇయాల కాంగ్రెస్ పార్టీలో ఇంకా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు మేము ఏదో సభ్యుడని చెప్పి మేము వదిలేస్తలేము ఇప్పటికి కూడా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రెస్ మీట్లల్లో మాట్లాడేటువంటి వాళ్ళు ఆ జిల్లాలో నాయకులుగా చలామణైతున్నటువంటి వాళ్ళు మీరేదన్నా న్యాయం కావాలని కోర్టుకొతే 196 కేసుల గురించి మీరు అడ్డుపడుతున్నారు విధానపరంగా అనేటువంటి వ్యాఖ్యలు తప్ప మీరు పోవచ్చు మేము కూడా పోతాం మీరు కూడా పోతారు కోర్టు కేసులకు సంబంధించిగా మీరు 196 కేసులు ఏ పద్ధతితో ఏ ఆలోచనతో చేస్తున్నారు అనేటువంటి విషయం మీద నిన్న విధానపరమైనటువంటి ఇష్యూగా మేము మాట్లాడాము మీరు ఒక ఇన్స్టిట్యూషనలైజ్ గా మీ నాయకులందరూ కూడా జనరేటి గారు కడుపు మండిన వాడు అన్యాయం జరిగిన వాడు పోతారు అంటున్నారు జనరేటి గారు కడుపు మండిన వాడే ఇప్పుడు కడుపు మండిన వాళ్ళు ఎవరెవరైతే కోర్టుకు పోయినరో మరి అదే చెప్పాను జానారెడ్డికి మా కాంగ్రెస్ పార్టీ మేము వేసినామని రాష్ట్ర ప్రభుత్వానికి జానారెడ్డి కూడా ఒక మినిట్ రాష్ట్ర ప్రభుత్వానికి అగెన్స్ట్ గా మీరు ఏవైనా నిర్ణయాలు చేసినప్పుడు కోర్టు ముస్లిం రిజర్వేషన్ ఇస్తా అన్న 12% అన్కాన్స్టిట్యూషనల్ లోకల్ బీజేపీ నాయకులకు తెలియదు మోడీ అది కూడా అబద్ధం అంటున్నా అబద్ధం అది పచ్చి అబద్ధం వ్యతిరేకమైన విషయము ధర్మాసనంలో విచారణలో ఉన్న సమయంలో కూడా రాజకీయ లబ్ధి కోసం తీసుకోవడం తప్పితే మరొక రాష్ట్ర ప్రభుత్వానికి శాసనాలు చేసే హక్కు అసెంబ్లీలో ఉంటది. అసెంబ్లీలో జానారెడ్డి గారు మా నాయకులు మాట్లాడినప్పుడు చూసి మీరు పెద్ద మనుషులు చూసి నేర్చుకోండి, చూడండి ఎట్లా సహకరిస్తున్నారు. మీరే చెప్పారు పదే పదే జానారెడ్డి గారు మా పార్టీలో కూడా ఆరోపణలు వచ్చినాయి, మీరు ఎందుకు వాళ్ళని గట్టిగా కడుగుతలేరు, మీరు ఎందుకు మాతో కలిసి వస్తలేరు అని చెప్పి మా పార్టీలో కూడా చాలా మంది ఆరోపణలు చేసినారు. అప్పుడు కలిసి వచ్చినప్పుడేమో జానారెడ్డి గారు పెద్ద మనుషులు, ఈరోజు ఏ కొంచెం వ్యతిరేకంగా మాట్లాడినా కూడా జానారెడ్డి ఒక పెద్ద పిశాచిలా కనిపిస్తున్నారు. ఇది నిజంగా వాస్తవానికి ఓడలు ఉన్నంత వరకు ఓడమల్లనా, ఓడ దాటినాక బోడమల్లనా అంటున్నట్లేదా? ఇది మొదలు ఆడలేక గజల్ బాలేనట్టు, ఆట ఆడలేక గజల్ బాలేదు అను కాదా? ఇది జానారెడ్డి గారు మీరు శాసనాలు చేసేది అసెంబ్లీలో అయితే, జానారెడ్డిగా మా ప్రతిపక్ష నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా మీకు అన్ని విషయాల్లో కలిసి వచ్చే ప్రయత్నం చేశాడు. ఆడేవాడో కేసు కోర్టుల కేసు పోయిందని చెప్పి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీద రబ్ చేయడం కూడా రుద్దడం కూడా కరెక్ట్ విషయం కాదని మేము చెప్తున్నాం. మీకు అడ్మినిస్ట్రేషన్ లోపంలో జానారెడ్డి గారు ఏదన్నా మీకు అసెంబ్లీలో విషయంలో కానీ లేదా కోర్టులో ఏదైనా ఆయన కేసులు వేసినాడు లేదా ఆయన గట్టి కోర్టులు అయినప్పుడు ఏదైనా వ్యతిరేకంగా వచ్చినప్పుడు అప్పుడు మీరు ఆలోచన చేయండి. జానారెడ్డి ఒక్క ఇష్యూ కాదు, మొత్తం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క విషయం అదే చెప్తున్నాను, మీకు అదే చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి శాసనాలే కానీ రూల్సే కానీ మనం అన్ని చట్టాలే కానీ అన్ని కూడా అసెంబ్లీలో చేసుకుంటూ వస్తాం. అసెంబ్లీలో చాలా విషయాలు జానారెడ్డి గారు మా నాయకుడు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు మా నాయకుడే కదా, వాస్తవంగా అసెంబ్లీలో మా నాయకుడు మీకు కలిసి వస్తున్నప్పుడు మీరు ఎవడో కోర్టు కేసు పోయిందని చెప్పి మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం కరెక్టా అని మేము అంటున్నాం, అది వాస్తవం కాదు. ఎవరో ఒకరు నేను చెప్తేనే ఉన్నాను, ఇప్పుడు నాకు ఇబ్బంది కలిగినప్పుడు నేను కోర్టుకు పోవడంలో మీరు ఎందుకు పోతున్నారని అడిగే హక్కు మీకు లేదు. నేనే 2 కేసులు వేసిన, నాకు ఇబ్బంది కలిగి 111 జియో మీద మా స్థానిక సంస్థల మీద లేదా టీడీల విషయాల్లో నేనే కోర్టుకు పోయినా పదే పదే ప్రభుత్వానికి. అంతమేరకు మేము అడ్మినిస్ట్రేషన్ ఆడుకుంటున్నాం అనే దానికి కాదు కదా, మేము పదే పదే చెప్తున్నా కూడా మీరు పట్టించుకుంటలేరు, మా బాధ వినండి అని చెప్తున్నా మీరు పట్టించుకుంటలేరు, కాబట్టి మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది. మీరు ఇదే టీడీల విషయంలో ప్రస్తావించలేదు, ప్రాజెక్టులను ప్రధానంగా తీసుకున్నాడు తెలంగాణలో పూర్తి చేయని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఎంత అవివేకం అనేది. ఇప్పుడు సరే ఒక 2 విషయాలు ఈ విషయం చెప్తాను. గత ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల విషయంలో తీసుకొని ఎస్ఆర్ఎస్పీ నుంచి మొదలుపెట్టి నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం స్టోర్ చేసి ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరిగిందని చెప్పి ఆ రోజు అన్ని పార్టీల వ్యక్తులు మనం కొట్లాడినాం, తెలంగాణ కోసం తెచ్చుకోవాలని ఆలోచన తెచ్చుకుని మనం కొట్లాడినాం. ప్రాజెక్టుల విషయాలు కట్టి మీరు ఏమి చేయలేదు అన్న విషయం తప్పు. ఆ రోజు మీరు కూడా నాయకులు
ఇంకో పార్టీలో ఉన్నారు ఆ రోజు టెలివిజన్ పార్టీలో మీరు ఒక నాయకులు ఒకవేళ మేము పాపం చేసింటే మీరు పాపం చేసి ఉంటారు రెండేళ్ళ ఎలక్షన్ ఉంది కానీ అప్పుడే రాష్ట్రంలో అయితే పొలిటికల్ హీట్ మొదలైనట్టు కనిపిస్తుంది. ఇది అంటే గుడ్ మార్నింగ్ తెలంగాణ, మళ్ళీ రేపు కలుద్దాం, స్టే ట్యూన్డ్.